కొండపిలో ఏం జరుగుతుంది వైసీపీలో తారాస్థాయికి చేరిన గ్రూప్ రాజకీయాలు కొండపిలో ఏమి జరుగుతుంది ప్రతి గ్రామంలో రెండు గ్రూపులు ఆది నుండి జెండా మోసిన వారికి మొండి చెయ్యి ఇన్ఛార్జ్ మార్పి పరిష్కారమా కోవర్టులే కొంప ముంచుతున్నారా ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి అది ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ స్థానమైనప్పటికీ పెద్దనం మాత్రం ఒక సామాజిక వర్గం కనుసన్నల్లోనే జరుగుతుంది పార్టీ ఏదైనా ఆ సామాజిక వర్గంలోని మూడు కుటుంబాలు ప్రభుత్వాన్ని పథకాల్ని ప్రజల్ని శాసిస్తుంటాయి ఎస్సీలను ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే అది ఫ్యూడలిస్టుల కంచుకోట వాళ్ళు అవును అనుకుంటే అసెంబ్లీలోకి పంపిస్తారు వాళ్ళు కాదు అనుకుంటే ప్రజా క్షేత్రంలో కనుమరుగవుతారు ఇది కొండపి నియోజకవర్గం చరిత్ర చెప్తున్న నగ్న సత్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం జగన్ నామస్మరణతో విజయ టంకా మోగిస్తే కొండపిలో మాత్రం తెలుగుదేశం విజయపావటా ఎగురవేసింది వైసీపీ అక్కడ బలం లేక ఓడిపోలేదు వర్గ వైచమ్యాల కారణంగానే అపజయం చవిచూసింది అప్పటి నుండి జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం కార్యకర్తలు కుమిలిపోతున్నారు వైఎస్ఆర్ జయంతి రెండు గ్రూపులు ఒకే విగ్రహానికి వేరువేరు సమయాల్లో పూలపాలలు వేసి తమ ఐక్యతను మహా గొప్పగా ప్రదర్శిస్తున్నారు ఈ తతంగమంతా గమనిస్తున్న సగటు వైకాపా కార్యకర్తలు విసుగు చెందుతున్నారు పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వాలన్న కార్యకర్తలు సందేహించాల్సి వస్తోందని వాపోతున్నారు ఒక నాయకుడిని పలకరిస్తే మరొక నాయకుడు గుర్రుగా ఉంటున్నారని ఎవరిని ఒప్పక నొప్పించక తప్పించుకు తిరుగుతున్నారు పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో వ్యయ ప్రయాసాల పడి ఇంటా బయట గొడవలు పడి జెండా మోసిన కొంతమంది కార్యకర్తల పరిస్థితి దారుణంగా ఉందని కొందరు వాపోతున్నారు ప్రభుత్వ పథకాలన్నీ కండువాలు మార్చే వారికే చేస్తున్నారు జెండాలు మోసిన మాకు మొండి చేయి చూపిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు వారు నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వలనే ఈ సమస్యలకు కారణమని కార్యకర్తలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు ఒంగోలు నగరపాలక మహిళా కార్యకర్తను జరుగుబలిలో దాడి చేసిన వారిపై పార్టీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం సమన్వయం చేయడం లాంటి దిద్దుబాటు చర్యలు లేవు ఇన్ఛార్జు మెత తేట తెల్లమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు ఈ గ్రూపులు నియోజకవర్గ స్థాయికి పరిమితం కాలేదు ఆరు మండలాల్లో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి పార్టీ అధిష్టానం సమన్వయం చేయకుండా గాలి కొదిలేసిందని ఒక వాదన కూడా వినిపిస్తోంది కోవర్టులు చెప్పు చేతులలో నుండి పార్టీని కాపాడుకోలేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం అఖండ అపజయాన్ని చవిచూడక తప్పదని కార్యకర్తలు మనోవేదనను వ్యక్తం చేస్తున్నారు

సమావేశానికి ప్రకాశం జిల్లా పార్టీ పరిశీలకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశం జరగనున్నట్లు ఇన్ఛార్జ్ మార్పు కూడా జరుగుతుందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇదిలా ఉంటే ప్రజా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అధికార పక్షంలో నిత్యం నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి గ్రూప్లను సమన్వయం చేసుకోవడానికి కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ కి సమయం సరిపోతుంది ఇక ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు టీడీపీ ఎమ్మెల్యే స్వామి మాత్రం మీకు నేనున్నాను అంటూ నిత్యం ప్రజలతో తిరుగుతూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారు అధికార పార్టీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండకడుతూ ఇదేనా మీ అని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే చొరవతో కొండెపి మండలం పెద్ద కళ్ళగుంటలో పది మందికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి నిలిచిపోయిన పింఛన్లు ఇప్పించారు